సలాటో సినిమా ఉంటుందా ఉండదా అదేంటి బాబోయ్ అలా అంటున్నారు ఉండకపోవడం ఏంటి ఉందన్నారు కదా లేకపోతే శౌర్యంగుల పర్వం ఎక్కడికి పోవాలి దేవాకు కుర్చీ ఎప్పుడొస్తుంది అనుకుంటున్నారు కదా నిప్పు లేనిదే పొగరాదన్నట్లు గాసిప్ లేకుండా ఆగిపోతుందని మేమైనా ఎందుకు చెప్తాం చెప్పండి దాని వెనుక బ్యాక్ స్టోరీ బలంగా ఉంది అదేంటో ఎక్స్క్లూజివ్లో చేసేద్దాం ఈ మధ్య టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది సీక్వెల్ అనే కంటే కూడా ఒకేసారి పెద్ద కథ రాసుకొని రెండు భాగాలుగా వాటిని తీస్తున్నారు మన దర్శకులు దానివల్ల బడ్జెట్ పెరిగినా నిర్మాతలకు పెద్దగా టెన్షన్ ఉండదు రెండు భాగాలు కాబట్టి కవర్ అయిపోతుంది కాకపోతే సీక్వెల్ లేట్ అయితే మాత్రం లేనిపోని అనుమానాలు వచ్చేస్తుంటాయి అభిమానుల్లో సలార్ సినిమాని రెండు భాగాలుగా చేస్తున్నామని ఇదివరకే ప్రకటించారు దర్శక నిర్మాతలు కానీ ఇప్పుడు పార్ట్ టూ పై అనుమానాలు మొదలయ్యాయి దానికి కారణం కూడా లేకపోలేదు బాహుబలి కేజీఎఫ్ పుష్ప ఇలా ఏ సీక్వెల్ తీసుకున్నా గ్యాప్ లేకుండా వెంటనే పూర్తి చేశారు దర్శకులు హీరోలు కూడా ఇతర సినిమాలో జోలికి వెళ్లలేదు బాహుబలి వచ్చిన రెండేళ్లకు కంక్లూషన్ వస్తే కేజీఎఫ్ వచ్చిన మూడేళ్లకు పార్ట్ టూ వచ్చింది అలాగే పుష్ప వచ్చిన నాలుగేళ్లకు రూల్ చేయడానికొచ్చేస్తున్నారు బన్నీ దేవరకు కొరటాల ఇదే ప్లాన్ అప్లై చేస్తున్నారు సలార్ విషయంలో మాత్రం ఇలా జరగట్లేదు సలార్ విడుదలయ్యాక కల్కి రాజాసాబ్లతో బిజీ అయ్యారు ప్రభాస్ ఇప్పుడు సందీప్ వంగా స్పిరిట్ కూడా లైన్లో చేరిపోయింది సందీప్ వంగ స్పిరిట్ పూర్తయిన తర్వాతే సలార్ టూ వైపు రానున్నారు ప్రభాస్ మరోవైపు ఆగస్టు నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్ ఈ లెక్కన సలార్ టూ మొదలవడానికి మరో రెండేళ్లు పట్టేలా ఉంది ఇదే క్రేజ్ ట్రెండ్ అప్పుడుంటుందా అనేది అసలు అనుమానం అందుకే సలాట్టు ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది మరి చూడాలి ఏం జరగబోతోందో